మైనస్ టూ అయాన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడిగారు కాబట్టి మొదటగా వన్ మోల్ ఓ మైనస్ టూ అయాన్స్ అంటే మనకి అవగాడ్రో నెంబర్ ఆఫ్ అయాన్స్కి సమానం. అవగాడ్రో నెంబర్ అంటే 6.023 × 10³ ఓ మైనస్ టూ అయాన్స్కి సమానం. మనకి క్వశ్చన్లో 2 × 10⁻³ మోల్స్ ఆఫ్ ఓ మైనస్ టూ అని ఇచ్చారు కాబట్టి సో దీంట్లో ఎన్ని అయాన్స్ ఉంటాయి? వన్ మోల్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి కాబట్టి 2 × 10⁻³ మోల్స్లో ఎన్ని అయాన్స్ ఉంటాయంటే 2 × 10⁻³ అవగాడ్రో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి. సో 2 × 10⁻³ × 6.023 × 10³ ఓ మైనస్ టూ అయాన్స్ ఉంటాయి. ప్రతి ఓ మైనస్ టూ అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కాబట్టి 8 + −2 ఛార్జ్ ఉంది కాబట్టి 2, టోటల్గా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రతి ఓ మైనస్ టూ అయాన్లో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకి మొత్తం ఎన్ని ఓ మైనస్ టూ అయాన్స్ ఉన్నాయంటే కాబట్టి టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి మనకి? ప్రతి ఓ మైనస్లో 10 ఎలక్ట్రాన్స్ చొప్పున ఇన్ని ఓ మైనస్ టూ అయాన్స్ కాబట్టి ×10 చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో మనకి 2 × 10⁻³ × 6.023 × 10³ × 10 ఎలక్ట్రాన్స్ సమానం. సో ఈ మల్టిప్లై చేసినట్లయితే దీన్ని 1.2 × 10⁻²² ఎలక్ట్రాన్స్ అనేది వస్తుంది. అంటే ఏంటి, 2 × 10⁻³ మోల్స్ ఆఫ్ ఓ మైనస్ టూ అయాన్స్ మొత్తము 1.2 × 10⁻²